విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ 81వ వార్డు అభ్యర్థిని మల్లకృష్ణ కుమారి గెలుపు కోసం స్థానిక గౌరవపాలెంలో తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మల్ల సురేంద్ర కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆపై మల్లకృష్ణ కుమారికి మద్దతుగా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హామీలపై ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సభావేదికపై మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనకాపల్లి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో ఊరు వాడానే కాకుండా గౌరవపాలెంలో వార్డుకి వార్డుకి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో శ్మశానాన్ని సుందరంగా చేసి చూపించారని అన్నారు. అది ఈ ప్రాంత ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు కరోనా కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలను, అలాగే పాడి రైతులను వారం రోజుల పాటు పశువుల దాణ పట్టుకుని వెళ్లేందుకు వీలు లేకుండా నిర్బంధించడమే కాకుండా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వంలో 3500 గతంలో రోజుకు 3000 చూర పెంచారికి మన ప్రాంతం కాదు చుట్టుపక్కల అటు పాయకరే పడవరకు ఇక్కడికి వచ్చారు. మీరు అందరూ చూసారు, మెట్టని ఓటు కూడా చూసారు. ఆడపిల్ల గర్భం ధరించడానికి మెరుగైన సేవలు అందించడానికి 47 కోట్ల రూపాయలతో చదవడంతో చెప్పి మంజూరు చేసి వాటి కూడా కట్టారని మీ అందరూ తెలిసిన విషయం. అక్కడ 10 రన్నం తినడానికి పేదవాడికి అన్నా క్యాంటీన్ పెడితే దానికి కూడా తాళాలేసేది దుర్మార్గులు. మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వాలంటే మన కార్పొరేట్ చేత కలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు కలిసి మళ్ళా అందరికంటే ఈ రోజు రాజకీయ రేఖ అనకాపల్లి పట్ల అందరికంటే అమాయకుడు ఎవరంటే మా సురేంద్ర, మీ అందరికీ తెలుసు అమాయకుడు నెంబర్ వన్ ఏమంటే మన సురేంద్ర. మీరు అందరూ కూడా సురేంద్ర ముఖం చూడాలా. సురేంద్ర మళ్ళీ ఈ రోజు కూడా అందరికీ ఓట్లు అడిగాడు కానీ సురేంద్ర ఎప్పుడు ఓట్లు అడగలేదు. అందరూ గమనించాల, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నాకంటే చాలా మంది సీనియర్లు కూడా ఓట్లు అడిగాడు, అందరినీ నాయకులు చేశాడు, నన్ను కూడా సురేంద్ర నాయకుడు చేశాడు. మీకు తెలియాలా, మీరు బీఫారం పట్టుకున్నప్పుడు చేతులు పట్టుకున్నంటే రండి తీసుకెళ్తానని చెప్పేసి ధైర్యంగా ఆరోజు చాలా మంది చాలా విధాలు మాట్లాడారు. ఎక్కడ భయపడలేదు, నా అన్నాన్న దెబ్బలు కూడా అలా తిరగలేదు, నా కొడుకులు కూడా అలా తిరగలేదు, నా భార్య కూడా అలా తిరగలేదు. 2 ఎలక్షన్లో సొంత ఇంట్లో మనిషి కంటే ఎక్కువగా నేను ఈరోజు ఈ రాజకీయంగా ఎదిగానంటే ఆ రోజు చూపించిన సురేంద్ర చొరవే, సురేంద్ర ప్రతి కష్టమే. మీ అందరికీ 2014 నుంచి 2019 వరకు సర్వీస్ ఇచ్చారు. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా తరఫున కూడా మీరు 10 మందిని బతిరాడండి, నా తరఫున కూడా బతిరాడండి. మా గోవింద బాబు చెప్పాడు, మా గోవిందని చెప్పాడు, మా గోవింద తమ్ముడు చెప్పాడు. మళ్ళా కుమారి గారి కార్పొరేటర్ అయితే మళ్ళీ మా గోవిందని మా గోవింద తమ్ముడు ఎమ్మెల్యే అంటే భావిస్తాడు. జరిగిన తప్పుడు సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు. నా ద్వారా మీరు అందరూ చెప్తాను, ఒక్కసారి మిమ్మల్ని కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ మీరు అందరూ కూడా మంచి చేయండి, మంచిని గుర్తించండి, చెడుకి స్వస్తి చెప్పండి. దానికి ఉదాహరణ మన ప్రాంతంలో చూసాం లాక్డౌన్లో ఒక కక్ష సాధింపు, అది గతం గుర్తు తెచ్చుకోవాలా. జరిగిన లాక్డౌన్లో మన ప్రాంతాన్ని ఎలా వేధించారో, మన